శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమోస్తుతే అఖిల భువనదీపం భక్తచిప్తాదిశూనం సురగరమనసేవ్యం తత్తమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మస్వరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం స్వామియే శరణమయ్యప్ప. ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 2022 బుధవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, అమావాస్య, రాత్రి 11:16 వరకు ఉంటుంది. శతభిష నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:01 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 8:01 నుండి రాత్రి 9:34 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 6:21, సూర్యాస్తమయము సాయంత్రం 6:03, వర్జము ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:16 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:50 నుండి మధ్యాహ్నము 12:37 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున బుధగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా బుద్ధిమాంద్యత్యం బాగా ఉంటుంది. ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండగలుగుతారు. పరిపాలకుడు అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే బుధునికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నాన్ని చిటికెడి వేలుకు ధరించిన ఎడల మీకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుంది. అన్ని విధాలుగా ఆదాయకరంగా ఉండగలుగుతారు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఈ 3 నక్షత్రాల వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగుకలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సద్బుద్ధి ప్రసాదించగలుగుతాడు బుధుడు. అలాగే మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. బుద్ధి మాంద్యత్యం బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే బుధవారం రోజున విశేషంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి సర్వాభిషేకాలు జరిపించుకునవచ్చును. అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అత్యంత వైభవపేతంగా ఉండి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత మీకు లభించగలుగుతుంది.
హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. బుధవారం రోజున శ్రీమన్నారాయణకు ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశి మిథున రాశి వారికి ఈ మార్చి మాసం నందున 8వ ఇంట గ్రహ సంచారం వల్ల అన్నింటా మీకు అపజయం జరుగుతుంది. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధితోటి ఉండగలుగుతారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంట మీకు మాట్లాడితే అవరోధాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. స్నేహితులతోటి విరోధాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.